మూడవ తెలంగాణ 28 అక్టోబర్. సో 28 అక్టోబర్ చేసినటువంటి సర్వే దాని ప్రకారం అయితే బీఆర్ఎస్ పార్టీకి 42, కాంగ్రెస్కి 36, బీజేపీకి 10, ఎంఐఎంకి 2.7, అదర్స్కి 7.5. అంటే బీఆర్ఎస్ పార్టీకి లాస్ట్ మంత్ కన్నా కూడా ఈ మంత్లో కొంత తగ్గినట్టు కనిపిస్తుంది, పర్సంటేజ్ 1% తగ్గినట్టు కనిపిస్తుంది. కాంగ్రెస్కి సేమ్ ఉంది, బీజేపీకి కొంత పెరిగినట్టు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు 19 తారీఖు వరకు చేసినటువంటి సర్వేకి, గతంలో అక్టోబర్ 28 చేసినటువంటి సర్వేకి, అంటే ఆల్మోస్ట్ ఒక 28 డేస్ ఈ గ్యాప్లోనే బీఆర్ఎస్ పార్టీకి 1% తగ్గినట్టు కనిపిస్తుంది, బీజేపీకి పెరిగింది. బట్ కాంగ్రెస్కి పెద్ద పెరుగుదల ఎక్కుదల అనేది పెద్దగా కనిపించట్లేదు, అది అక్కడ కూడా 1% అలా పెరిగినట్టు కనిపిస్తుంది. సో ఇక్కడ అదర్స్కి సంబంధించి కూడా మనం పర్సంటేజ్ చూస్తే కనుక అదర్స్ పర్సంటేజ్ కూడా కొంత వేరియేషన్ ఉంది. సో ఆ లాస్ట్ మంత్లో చేసినటువంటి సర్వే ప్రొజెక్షన్స్ కనుక చూసినట్టయితే కనుక 2018 తర్వాత లాస్ట్ మంత్లో చేసినటువంటి పర్సంటేజ్కి తేడా చూసినట్టయితే ఈ విధంగా ఉంది. సో బీజేపీకి లాస్ట్ అంటే 2018లో ఇంత 6.9 వస్తే లాస్ట్ మంత్లో 10.75 ఉంది, కానీ ఈ మంత్లో ఇంకా పెరిగింది బీజేపీకి, అనూహ్యంగా పెరిగింది. కాంగ్రెస్కి లాస్ట్ ఎలక్షన్లో 28.43 ఉంటే కనుక లాస్ట్ మంత్లో చేసినటువంటి దాని ప్రకారం 38.5 ఉంది. అంటే ఈ మంత్లో ఇంకా పెరిగింది, ఇందాక నేను ఆల్రెడీ ప్రొజెక్ట్ చేసి చూపించాను 38% దాకా ఉంది, అంటే 2% పెరిగింది కాంగ్రెస్ పార్టీకి జస్ట్ 1 మంత్ గ్యాప్లోని. సో ఈ పెంపు అనేది ఈ రెండు పోటీ పడుతున్నాయి, బీజేపీ అలాగే కాంగ్రెస్, ఈ రెండు పోటీ పడుతున్నాయి. జస్ట్ ఒక 1 మంత్ గ్యాప్లోనే బీజేపీ గెయిన్ అయింది, బీజేపీ పర్సంటేజ్ దాదాపు ఇప్పుడు 13-14% వచ్చేసింది, ఇక్కడ 38% కాంగ్రెస్ వచ్చింది. అంటే పెరుగుదల 1 మంత్లోనే ఈ రెండు పార్టీలు కనిపిస్తున్నాయి. అంటే ఆ రెండు పార్టీల యొక్క అంటే పర్సంటేజ్ పెరుగుతుందంటే బీఆర్ఎస్ పార్టీది తగ్గుతుంది, అలాగే అదర్స్ పర్సంటేజ్ కూడా తగ్గుతుంది, దాన్ని షేర్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ మన కంపారిజన్ ఆఫ్ ఓట్ షేర్ 2018 అలాగే 23 లాస్ట్ మంత్ అనమాట. సో లాస్ట్ మంత్ బీఆర్ఎస్ పార్టీది 4.3 ఉంది, అంటే నష్టపోయింది. కానీ ఈ మంత్లో చాలా ఇప్పుడు చేసినటువంటి తాజా సర్వేలో చాలా నష్టపోయినట్టు మనం ఇందాకనే మనం చూసాము. అలాగే కాంగ్రెస్ పార్టీ సేమ్ అంటే ప్లస్ అయింది, 8% ప్లస్ అయింది లాస్ట్ మంత్లో. ఇప్పుడు కూడా ఇంకా కొంచెం పెరిగింది, పెద్ద మార్పు లేదు కానీ కొంచెం ఒక 1% ఇంకా లోపలనే పెరిగినట్టు మనకు ఇప్పుడు తాజా సర్వే చెప్తుంది. ఇంకా బీజేపీ చూసుకుంటే లాస్ట్ ఎలక్షన్ కన్నా కూడా 3.77, ఇప్పుడు తాజాగా సర్వేలో ఇంకా ఎక్కువ పెరిగింది. సో దీన్ని బట్టి చూస్తే రాబోయేటువంటి రోజుల్లో ఇంకా కూడా అటు బీజేపీ అలాగే కాంగ్రెస్ రెండు కూడా ఈ ఓట్ల షేరింగ్ దాంట్లో పోటీ పడుతున్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మనం లాస్ట్ మంత్ చూసాం కదా సర్వే, ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌది కనుక చూస్తే మనం ఇప్పుడు ఉండేటువంటి సర్వేని చూస్తే ఇప్పుడు ఇది ఆల్రెడీ లాస్ట్ మంత్కి సంబంధించినటువంటి ప్రొజెక్షన్స్ ఇవి, లాస్ట్ మంత్లో ఎంత నష్టపోయింది అనేది మనం చూస్తున్నాం. అదే మనం ఇప్పుడు తాజా సర్వేలు కనుక చూస్తే, తాజా సర్వేలో ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, అబ్జర్వ్ చేస్తే కనుక నేను ఎలివేట్ చేయట్లేదు, మరి తాజాలో బీఆర్ఎస్ పార్టీ 4.3 నష్టపోయింది, 4.3% నష్టపోయింది ఏది లాస్ట్ ఎలక్షన్తో పోల్చుకుంటే. ఇప్పుడు 4.3% లాస్ట్ మంత్లో 4.3% మాత్రమే మనకు నష్టపోయినట్టు జరుగుతుంది, 4.3 ఆ నష్టం అలానే ఉంది బీఆర్ఎస్ పార్టీకి లాస్ట్ మంత్కి ఇప్పటికీ ఒక స్టాండర్డ్గా ఉన్నట్టు మనకు సారీ. సో లాస్ట్ మంత్ ఇది, సో లాస్ట్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది నష్టపోయినటువంటి పర్సంటేజ్ కనుక తీసుకుంటే 5.8, అంటే 4th కాస్త 5 అయింది, అంటే 1% ఎక్కువగా నష్టపోయింది ఇది. సో కాబట్టి మనం ఈ నష్టాన్ని కనుక చూస్తే ఎక్కువ నష్టపోతుంది బీఆర్ఎస్ పార్టీ లాస్ట్ మంత్కి 1 మంత్ గ్యాప్లోనే. ఇప్పుడు 1 మంత్ గ్యాప్లో బీఆర్ఎస్ లాస్ట్ మంత్ చేసిన సర్వే ప్రకారం 4.8 నష్టపోయింది, ఇది 2018 ఎన్నికల కన్నా కూడా. అదే ఇప్పుడు చూస్తే 5.8, అంటే 1% ఎక్కువగా నష్టపోయింది 1 మంత్ గ్యాప్లోనే. సో ఇప్పుడు నవంబర్ 30 ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా నష్టపోతుందా బీఆర్ఎస్ పార్టీ, లేదా అదే స్టాండర్డ్గా ఉంటుందా ఈ నష్టం 5.8 అనేది? అంటే 1 మంత్ గ్యాప్లోనే ఇంత నష్టపోయిందంటే రాబోయేటువంటి అంటే ఆల్రెడీ మేనిఫెస్టోలు ప్రకటించారు కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీ కూడా. సో ఇంకా నష్టం అది ఇంకా కంటిన్యూ అవుతుందా అనేది ఒక ప్రశ్న. ఇక కాంగ్రెస్ పార్టీ మనం కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే 8.7 గెయిన్ అయ్యింది లాస్ట్ ఎలక్షన్తో పోల్చుకుంటే, ఎప్పుడు లాస్ట్ మంత్లో. అదే ఇప్పుడు 8.7 అది స్టాండర్డ్గా ఉంది, గెయిన్ అయినటువంటిది కాంగ్రెస్ పార్టీకి పెద్ద వెలగలేదు. అంటే లాస్ట్ మంత్కి ఇప్పటికి నేను చెప్పేది, ఇప్పుడు లాస్ట్ మంత్లో చేసిన సర్వే ఎప్పుడు చేశారు అది
28వ తారీఖున చేయడం జరిగింది అక్టోబర్లో. 28వ తారీఖున చేస్తే ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ఇది తయారు చేశారు 19 నవంబర్ అంటే సుమారుగా ఒక 28 డేస్ అనుకోండి. సో ఈ 28 డేస్లో బీఆర్ఎస్ పార్టీ బాగా నష్టపోయింది, 1% ఓట్ బ్యాంక్ నష్టపోయింది. అదే కాంగ్రెస్ పార్టీ గెయిన్ అయింది ఏంటి అంటే అప్పుడు 8.7 ఉంది గెయిన్ అయింది లాస్ట్ మంత్లో, ఇప్పుడు కూడా 8.67 ఉంది గెయిన్ అయింది. అంటే కాంగ్రెస్ పార్టీలో పెద్ద గెయిన్ ఏం కనపట్ల. అదే మనం బీజేపీ కనుక గమనిస్తే లాస్ట్ మంత్లో చేసినటువంటి సర్వే దాని ప్రకారం 3.77 గెయిన్ అయింది లాస్ట్ మంత్ సర్వే ప్రకారం బీజేపీ. అదే ఇప్పుడు ఇప్పుడు కూడా అదే ఉంది 3.77 ఇది ఓకే. బీజేపీ ఇప్పుడు 6.02 అంటే బీజేపీ గెయిన్ అయింది. లాస్ట్ది మనం చూస్తే కనుక 3.77 గెయిన్ అయినట్టు ఉంది లాస్ట్ మంత్ సర్వేలో, ఇప్పుడు అది డబుల్ అయ్యింది బీజేపీకి. సో ఎక్కువగా గెయిన్ అవుతుంది బీజేపీ అనేది అర్థమవుతుంది. అలాగే అదర్స్ కనుక చూస్తే 7.58 నష్టపోయింది లాస్ట్ ఎలక్షన్తో కంపేర్ చేసుకుంటే, అంటే పోయిన నెల చేసిన సర్వే. అది ఇప్పుడు 8.33కి పెరిగింది, ఇంకా నష్టపోయింది 8.33కి పెరిగింది. అదర్స్ కూడా ఎక్కువగా నష్టపోతున్నారు, అంటే ఇది బీజేపీకి యాడ్ అవుతున్నట్టు మనం అనుకోవాలి. సో ఇక్కడ లాస్ట్ మంత్కి ఈ మంత్కి కంపేర్ చేస్తే కనుక బీజేపీ కాంగ్రెస్ పార్టీ కన్నా కూడా ఎక్కువ గెయిన్ అవుతుంది అనేటువంటి ఒక ఒపీనియన్కి అయితే మనం రావచ్చు. ఇంకా కీ డేస్ ఉన్నాయి కాబట్టి ఈ కీ డేస్ 30th వరకు కూడా మారిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీకి ఒక పర్సంటేజ్ తగ్గుతూ ఉన్నటువంటి పరిస్థితి, బట్ కాంగ్రెస్కి మాత్రం స్లైట్గా పెరుగుతుంది. ఈ పెరుగుదలలో మాత్రం బీజేపీకి ఎక్కువగా కనిపిస్తుంది. ఇదే వరవడి కనుక కొనసాగితే బీజేపీ బాగా దెబ్బతీసేటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీని అనేది ఈ సర్వే ద్వారా మనం ఒక అంచనాకు రావచ్చు. సో ఆల్రెడీ డిస్ట్రిక్ట్ వైజ్ ఇచ్చారు, బట్ ఈ మారేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఆల్రెడీ కింగ్ కంటెస్ట్లో కొన్ని ఇచ్చారు కాబట్టి కింగ్ కంటెస్ట్కి సంబంధించి, దాంతోపాటు పర్సంటేజ్ ప్రధానంగా ఈ సర్వేను మనం చూస్తుంటే కనుక లాస్ట్ మంత్కి ఈ మంత్కి కంపారిజన్ చేస్తే కనుక ర్యాపిడ్ గ్రోత్ బీజేపీలో కనిపిస్తుంది. అలాగే కొంత తగ్గుదల బీఆర్ఎస్ పార్టీలో కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ పెరుగుదల ఉంది కానీ అంత పెద్దగా లేదు. ఇదే పద్ధతి లేదా ఇదే పరిస్థితులు ఇలాంటి సిచ్యువేషన్ కనుక కంటిన్యూ అయితే 30 నవంబర్ దాకా బీజేపీ గెయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అప్పుడు మునుగోడు ఎన్నికల్లో ఏదైతే జరిగిందో అది తెలంగాణలో జరిగేటువంటి అవకాశం ఉంది అనేది ఈ సర్వే యొక్క పూర్తి సారాంశంగా మనం భావించడానికి అవకాశం ఉంది. సో ఏ సర్వేని నమ్మడానికి లేదు, బట్ ఉన్న వాటిలో ఈ సర్వే కొంతవరకు సైంటిఫిక్గా చేస్తుంది కాబట్టి దీని విశ్లేషణను నేను తీసుకోవడం జరిగింది. సో రాబోయేటువంటి రోజుల్లో కీ ఈ 2 వీక్స్లో 30 నవంబర్ వరకు కీగా పెరుగుదల అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. లాస్ట్ 2018 అలా లాస్ట్ మంత్ చేసినటువంటి సర్వే పర్సంటేజ్, అలాగే లాస్ట్ మంత్ నుంచి ఈ మంత్ వరకు, లాస్ట్ మంత్ 28 నుంచి 19వ తేదీ వరకు ఆయా పార్టీలకు వచ్చినటువంటి ఓట్ షేర్ అంటే పెరిగింది ఎంత తగ్గింది ఎంత చెప్పాను కాబట్టి ర్యాపిడ్ గ్రోత్ అయితే బీజేపీలో కనిపిస్తుంది, కొంత గ్రోత్ అయితే కాంగ్రెస్లో కనిపిస్తుంది, బీఆర్ఎస్కి మాత్రం తగ్గుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇదే కనుక కంటిన్యూ అయితే ఇంకొక పర్సెంట్ కనుక బీఆర్ఎస్ పార్టీకి తగ్గితే అప్పుడు అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం లేదు, హంగ్ ఏర్పడేటువంటి ఛాన్సెస్ ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి మాత్రం మిగిలినటువంటి సర్వేలు, ఎక్కువ సర్వేలు సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీకి 70+ అని చెప్పి అంచనా వేస్తున్నాయి. అలాంటి పరిస్థితి పెద్దగా లేదనేది ఈ సర్వేలో చూపించినటువంటి ఓట్ షేరింగ్ పర్సంటేజ్ రూపంలో మనం చూసినట్టుగా అంత లేదు కాంగ్రెస్ పార్టీకి అనేది స్పష్టమవుతుంది. సో దీన్ని బట్టి హంగ్ అయినా రావచ్చు లేదా బీజేపీ అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి మనం ఒక అంచనాకి రావచ్చు. రాబోయేటువంటి రోజులు ఏం జరుగుతుంది అనే దాని మీద కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తే కనుక హంగ్కే ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి అనేది మనం ఒక అంచనా రావచ్చు. లేదంటే గుడ్డిలో మెళ్ళలాగా లేదా ఎంఐఎం సపోర్ట్ తీసుకునైనా కొంత బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ ఉందని చెప్పి చెప్పచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.